2022 16 నెలల క్రితం నేను చెప్పాను, బడుగు బలహీన వర్గాలందరూ ఏకమైపోతారు, ఈ కుల కుటుంబ పార్టీలకి బుద్ధి చెప్తారని. కేసీఆర్ కుటుంబ పాలన సమయం అంతం అవబోతుందని ఈ 16 నెలల్లో మీరు చూశారు. నేను రాకముందు కేసీఆర్ గారే ఈ దేశానికి ప్రధానమంత్రిలాగా అందరినీ కొని పడేశారు. అది నాకు ఒడిశా నవీన్ పట్నాయక, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీయా, తమిళనాడు స్టాలినా, ఢిల్లీ పంజాబ్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రుల, శరద్ పవర్ మహారాష్ట్ర, ఇంకా ఐ కెన్ నేమ్ ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పిచ్చల విడిగా ఆయన దగ్గర ఉన్న 3-4 లక్షల కోట్లు ఇస్తున్నారని మీడియాలో మనం చూసాం. ఇప్పుడు కేసీఆర్ గారిని అఖిలేష్ యాదవ్ కలిసి 10 రోజుల క్రిందట ఒప్పించి మధ్యవర్తిగా నన్నే ప్రధానమంత్రి చేయాలి అంటే 543 లోక్సభ ఎంపీలకి 100 కోట్లు 54,000 కోట్లు ఖర్చు పెడతారు. ససేమా నథింగ్ డూయింగ్ అని నేను కపిల్ సిబ్బాల్తోనే ముందు నుంచి మీకు చెప్తున్నాను. ఇవన్నీ ఈ 18 పార్టీలకి కర్ణాటకలో జరుగుతున్నది. నా మెయిన్ కోఆర్డినేటర్ కపిల్ సిబ్బల్ గారు ములాయం సింగ్ యాదవ్తో చెప్పించి మరి అఖిలేష్ యాదవ్కి కన్విన్స్ చేసి ఉచితంగా నా కోఆర్డినేటర్ అయిన కపిల్ సిబ్బల్కి రాజ్యసభ సీట్ ఇప్పించారు. 500 కోట్లు ఇచ్చినా ఎవరు కాంగ్రెస్ లో నుంచి బయటకు రమ్మన్నారు. గులాం నబీ గారు ఆయన వచ్చారు. ఈ గత కొద్ది నెలల్లో 12-13 సార్లు నన్ను కలిశారు. నెల కలిశారు, హోటల్లో అశోకర్ కలిశారు. ఎందుకు అంటే ఆయన బెస్ట్ అడ్వకేట్ ఢిల్లీలో, ఇండియాలో సుప్రీంకోర్టు అడ్వకేట్. మార్చి 1, 2, 3 తేదీలు 1 and 3 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రశేఖర్ గారు నా ప్రెసెన్స్ లోనే ఆయన నా విషయం మెన్షన్ చేస్తే కేసీఆర్ పెట్టిన అవినీతి కేసుని కేసీఆర్ గారికి ఆయన డబ్బులు ఇచ్చి కొనేసి కవితని మీరు రిప్రజెంట్ చేయండి అని ఎంత డబ్బు ఇచ్చారు, 100 కోట్ల 1000 కోట్ల. ఆయన బిల్డింగ్ చూస్తేనే కొత్త బిల్డింగ్ ఒకటి కడుతున్నాడు కపిల్ సిబాల్, ఒక 300-400 కోట్లు ఉంటుంది. మీ కేసీఆర్ గారు మీకు ఉన్న 4 లక్షల కోట్లు, మీ దగ్గర పనిచేసిన 10 సంవత్సరాలు దిలీప్ కుమార్ నిన్నే అమెరికా నుంచి వచ్చారు, ఆయన నాకు చెప్పారు మీ దగ్గర 4 లక్షల కోట్లు ఉన్నాయి. ఎవరు మిమ్మల్ని ఢీకొనలేరండి. ఎంతైనా ఓటికి 1,00,000 రూపాయలు ఇచ్చినా మీరు కొనేస్తారు అని. మునుగోడులో సర్పంచులకి 2 కోట్లు ఎలగించారు. నేను మీకు వార్నింగ్ ఇచ్చాను, దేవుని తరపునిచ్చాను, ప్రజల తరపునిచ్చాను. మీరెంత డబ్బు ఇచ్చినా బీజేపీని, ఈడీని, ఐటీని కొంటారు, కవితను అరెస్ట్ చేయకుండా చేసుకోగలిగారు. 8 సంవత్సరాలు బీజేపీకి మీరు మద్దతు ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రజల కన్నీళ్లు నేను ఏడ్చాను. నిన్న వెహికల్లో ప్రయాణంలో ఒక 15 నిమిషాలు నా పక్కనున్న పెద్ద ఆయన అలాగ కంఫర్ట్ చేస్తున్నాడు, ఎదిరిస్తానండి. ఆకు ప్రజల కష్టాలు వింటుంటే గంటలు సరిపోవు. మీ టెలివిజన్స్ లైవ్ ఇవ్వరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయిన్ అవుతాడు, 122 కోట్లు ఖర్చు పెట్టాను దానికి. ఆయన తుమ్మితే లైవ్, దగ్గితే లైవ్, స్పీచ్ చేస్తే లైవ్, నిలబడితే లైవ్, పడుకుంటే లైవ్, పారిపోతే లైవ్. ఇలాంటి పనికి మాలిన టెలివిజన్ ఛానల్స్ కొన్ని తయారయ్యాయి. దేవుడు మీకు కూడా తీర్పునిస్తాడు. బడుగు బలహీన వర్గాల కన్నీరు మీ కుటుంబం మీద, మీ మీద కూడా వస్తుంది. వార్నింగ్ ఇస్తున్నా, దయచేసి మా బడుగు బలహీన వర్గాలు అంటే ఎందుకంటున్నాను, వెలవలు 1% ఉన్నారు కేసీఆర్ గారు దొంగలు, కమ్మలు 3% ఉన్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తే గంటలు లైవ్, ఆ పప్పుగాడికి మాట్లాడటమే రాదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రాకుండా చేసింది చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ. మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రానివ్వరు. ఎన్టీ రామారావు గారు కమ్మ క్యాస్ట్, కులాలకి మతాలకు అతీతంగా పనిచేసిన ఆయన. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా. ఆయన ఎందుకు రానివ్వట్లా? చంద్రబాబు నాయుడు నాకు చెప్పాడు. అంటే ఒకటి రెండు కులాలైనా ఏడది? ఎంతమంది రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి, నీకు చిత్తశుద్ధి ఉంటే మల్లు రవినో, బట్టి విక్రమార్కనో పిసిసి చీఫ్ చేయి దళితుల్ని, లేదా మా బీసీలు మొన్న లక్ష్మీ లాంటి వాళ్ళు, హనుమంతరావు లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళు పిసిసి చీఫ్ చేయి. నీ రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్కి మీరు బీటీమై 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ కొనేశారు ఆయన. అందుకనే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని నమ్మట్లేదు. ఆయన చరిత్ర చూసి ఎలయన్స్కి పిలలేదు, వస్తానన్నా వద్దన్నాను. కాంగ్రెస్ 18 ఇండివిజువల్ పార్టీస్, ఇండిపెండెంట్ పార్టీస్ నా మాట విని గౌరవించి కేసీఆర్ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో విలీనం చేస్తారన్నారు, చేయలేదు. మళ్ళా మీరు మోసపోతారు. ఆయన తెలంగాణ ప్రజలకు ద్రోహి, తెలంగాణకి ద్రోహి. 1769 మంది ప్రాణ త్యాగాలు చేసిన వారికి ద్రోహి. ఎవరు బాగుపడ్డారు? పాట వింటున్నాను, దాదాపుకి ఏడ్చాను. ఎంత చక్కగా పాట కట్టారంటే, పాట వినిపిస్తూ బాగుంది. ఎవరైనా తీసి, ఓ ద్వారా ఇక నిన్ను మోయలేవు అని 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం ఎవడేరుతున్నాడు రా ఈ తెలంగాణని అన్న పాట నిజంగా అది హృదయంలో ఉన్నది బయటకు వచ్చింది. మీడియా మిత్రులారా, 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? ఒక కాపుని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? 27% ఉన్న కాపులు, 60% ఉన్న బీసీలు ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. దొంగ మాట్లాడి 3 గంటలు కరెంట్ ఇస్తాం ఇస్తాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారు అందరూ. అది మీడియా ప్రమోట్ చేస్తుంది. ఎంత బాధ! మీడియాకైనా చిత్తశుద్ధి ఉండదా? నేను అందరిని అట్లా 1-2 ఛానల్ స్టార్ట్ చేస్తాయి, తగిన ఛానల్ అన్నీ అదే చూపిస్తాయి డే అండ్ నైట్. ఇది గుడ్ న్యూస్ ఏంటి? ఏబిఎన్ రాధాకృష్ణ, ఏబిఎన్ రాయ రాలేదు, రాధాకృష్ణకి లేదు. ఎందుకు? నా మిత్రుడు రాధాకృష్ణ నన్ను ఇంటర్వ్యూ చేశారు. మీకు 2% వడ్డానికి లేదన్నాను లాస్ట్ ఇయర్. నువ్వు పెట్టు, పోల్స్ పెట్టు, కేసీఆర్ కావాలా, కేఆర్ కావాలి. 72% నన్ను కోరుకున్నారు, 8 లక్షల ఓట్లేశారు, 24% కేసీఆర్ని కోరుకున్నారు. మరలా 5 రోజులు పొడిగిస్తే, బట్టలు కొట్టుకుంటే కేటీఆర్ టీము 64% నన్ను కోరుకున్నారు, 32% కేసీఆర్ని కోరుకున్నారు. పెట్టండి, ఇక్కడ ఉన్న ఛానల్స్ అన్ని ఛానళ్ళు, TV9, NTV, TV5 అన్ని సర్వే చేశారు. ఎంతమంది కేఆర్ పాల్ మాటలు నమ్ముతున్నారంటే 90-91%. ఎంతమంది ఓట్లు వేస్తారంటే 10లో 6-7. ఎందుకు? 1-2-3% ఉన్న కుల పాలన మాకొద్దు, ఈ కుటుంబ పాలన మాకు వద్దు అని మా బడుగు బలహీన వర్గాలందరూ ఏకమైపోయారని డబ్బు ఇచ్చి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ మేము రివీగేసిన మన కేసీఆర్కి అమ్ముడుపోదాం. 2018లో అమ్ముడుపోయినట్టు. కనుక కేసీఆర్ ముక్త తెలంగాణ రావాలి అంటే బీజేపీకి ఓటేయకూడదు, కాంగ్రెస్కి ఓటేయకూడదు, ఈ 2-3% ఉన్న కుల కుటుంబ పాలనకు ఓటేయకూడదు. మనం అందరం మనకే ఓట్లు వేసుకోవాలి. మనం 90% ఉన్నాం. అగ్రవర్ణంలో ఉన్న వారందరూ మనల్ని కోరుకుంటున్నారు. ఒక నాయకులు తప్ప మళ్ళారెడ్డి, నువ్వు పువ్వులు అమ్మి పాలు అమ్మి 1,00,000 కోట్లు సంపాదించవే. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే 10,000 కోట్లు ఆయన ఖర్చు పెడుతున్నాడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి. మీ రోజులు దగ్గర పడ్డాయి. ఈ కుల, ఈ రెడ్ల పాలన, ఈ దొరల దొంగల పాలన మాకు వద్దు అని మా ఎస్సీ మాలా మాదిగలు, మా ఎస్టీ, మా ముస్లిం క్రిస్టియన్స్, మా బీసీలు అందరూ 169 కుల నాయకులు నన్ను కలుస్తున్నారు. మీకు తెలుసు నా మీద తీవ్రమైన అటాక్లు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, అరెస్టులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏమి చేసినా తగ్గేదే లే. నన్ను మీరు కొనలేరు, సిరిమిల పార్టీని కొన్నారు, మీరు ఎవరినైనా కొనగలరు. ఇప్పుడున్న 10 పార్టీలు అవినీతి పార్టీలే దేశాన్ని, రాష్ట్రాన్ని 75 సంవత్సరాలు కమ్యూనిస్టులో అప్పుడు పోయారంటే, ఖత్తర్ అనే బానిసుడు అయిపోయాడంటే ఇంకెవరెవరు